ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్స్ నుంచి మనకు ఒక పెద్ద బిగ్ అప్డేట్ రావడం జరిగింది. ఇంపార్టెంట్ నోటీస్ అన్నమాట ఆర్ఆర్బి నుంచి. ఈ సందర్భంలో మరి యొక్క టెక్నీషియన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మనం ఒక అంచనా వేసుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి యొక్క నోటీస్ ఏమంటే, ఇది సెంట్రల్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అన్నమాట. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత మనకు వేకెన్సీ సంఖ్య పెంచి కొరిజన్ రావడం జరిగింది. ఇప్పుడు దాంట్లో భాగంగా రెండో కొరిజన్ కూడా రావడం జరిగింది. 27/9/2024 నాడు మనకు రెండవ సవరణ అయితే రావడం జరిగింది. ఇన్ అడిషన్ టు కొరిజండమ్ అండ్ అడెండమ్ నెంబర్ 2 డేట్ 2/9/2024, ఇదేమంటే రీఅప్లికేషన్ అప్డేట్ అనమాట ఇది. సో ఇక నార్మల్ విండో ఓపెన్ అవుతుంది ఎప్పుడంటే 2/10/2024 నుంచి 16/10/2024కు విండో ఓపెన్ అవుతుంది. ఎవరికైతే రెండోసారి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించింది. దీంట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ వితౌట్ ఎనీ పీ పేమెంట్, అంటే 2/10/2024 నుంచి 16/10/2024 వరకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ లేకోకుండా, ఎటువంటి వితౌట్ ఎనీ పేమెంట్ లేకోకుండా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ యూజర్ క్రెడెన్షియల్స్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. మరి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి యాక్సెస్ ఓన్లీ ఫర్ క్వాలిఫికేషన్స్, మీరు ఓన్లీ క్వాలిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీ అప్లోడింగ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బి. ఎందుకంటే మనకు కొన్ని జోన్లలో వేకెన్సీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీరు జోన్ చేంజ్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోటోగ్రాఫ్ క్వాలిఫికేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు విత్ ఎనీ పేమెంట్స్. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనం మార్చుకోవచ్చు. సో గ్రేట్, ఎందుకంటే మన పోస్ట్ ప్రిఫరెన్స్ 2 నుంచి 40 వరకు ఉన్నాయి. ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. మరి న్యూగా అప్లై చేసుకున్నవారికైతే దే షుడ్ నాట్ సబ్మిట్ ఎనీ న్యూ అప్లికేషన్. సో మళ్ళీ నోట్ సబ్మిట్ అప్లికేషన్ అవసరం లేదు. దాంట్లో మనకు మల్టిపుల్ అప్లికేషన్ అవుతాయి కాబట్టి దట్ మల్టిపుల్ అప్లికేషన్ వెళ్తే అది రిజెక్ట్ అయిపోతుంది, రిజెక్ట్ అవుతుంది. సో అయితే ఇక హెల్ప్ డెస్క్ మీకు డౌట్స్ ఉంటే 9592001188 కానీ 0172565433333 నెంబర్కు ఆఫీస్ అవర్స్లో 10 AM to 5 PM వరకు మధ్యలో మీరు ఫోన్ చేసుకుని రెస్పాండ్ కావడం జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క 250 రూపీస్ పే చేసుకొని ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనం 17/10/2024 నుంచి 21/10/2024 వరకు మళ్ళీ 250 రూపీస్ పే చేసి మళ్ళీ చేంజ్ అంటే చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఆఫీస్ ఆర్ఆర్బి ఆఫీషియల్ వెబ్సైట్లో నుంచి కూడా వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చేయడం జరిగింది. కొంచెం నోటీస్ పెద్దదిగా ఉంది, అందులో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా చదువుకోండి. మరి వేకెన్సీస్ మనకు తెలుసు 14,200 వేకెన్సీస్ పెరిగాయి, చాలా మంచిగా వేకెన్సీ వచ్చిందనమాట. అయితే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటే 21/10/2024 వరకు ఎయిట్ ఆప్షన్ ఉంది కాబట్టి దీనికి కొంచెం టైం తీసుకుంటారు. మేబీ నవంబర్లో ఎగ్జామ్ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకు లేదంటే మనకు ఫస్ట్ 01/20/24 ఉంది, అదేమంటే మనకు ఎల్పీకి సంబంధించి. ఎల్పీకి నో ఇంతవరకు మనకు ఇంకా దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదు, ఎగ్జామ్ కూడా రాలేదు. సో అందువల్ల ఒకవేళ మనకు ఎల్పీ అనేది నవంబర్ లేదా డిసెంబర్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది, ఆ సందర్భంలో టెక్నీషియన్స్ అనేది మనకు డిసెంబర్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మనకి ఎక్కువగా టైం ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఎల్పీ లేట్ అయిపోయింది, టెక్నీషియన్ లేట్ అయిపోయింది, ఆర్పీ కూడా లేట్ అయిపోయింది. ఇక్కడ దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా చూడండి. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా డిసెంబర్లోనే అవకాశం ఉంది. మరి జీకే పరంగా, కరెంట్ అఫేర్స్ పరంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. దీంట్లో అన్ని కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నాం. సో అప్డేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నమాట. సో నచ్చిన వాళ్ళు మన కోర్సు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫుల్ నోటీస్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.